వెల్కమ్ టు తానా సమరం అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం తానా ఇక్కడ ప్రతి రెండేళ్లకోసారి జరిగే తానా ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగాయి సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా రెండు వర్గాలు పోటాపోటీగా అసాధారణ రీతిలో ప్రచారం చేశాయి మరికొద్ది గంటల్లోనే తానా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో ఇరు వర్గాల్లో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ప్రవాసాంధ్రుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి ఫలితాలపై ఇటు నరేన్ వర్గం అటు నిరంజన్ వర్గం విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశాయి ఇక అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తానా ఎన్నికల కౌంటింగ్ పై చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ ఇంటూరు హరికృష్ణ గారు ఎన్ఆర్ఐ ప్రముఖులు అనిల్ గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి హరికృష్ణ గారు మొత్తానికి ఇదంతా ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి పరిస్థితి సో అక్కడ ఎన్నికల ప్రక్రియపై డీటెయిల్స్ మీ ద్వారా తెలుసుకోవాలని మనం ఈ చర్చ పెట్టుకోవడం జరిగింది ఓవర్ టు యు సార్ తానా ఎన్నికలు తానా అనగానే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అమెరికాలోని ప్రతి తెలుగు వాడికి ఈ విషయం గుర్తు ఉండే ఉంటుంది తానాకు సంబంధించి ఈ మధ్య ఎక్కువ వార్తల్లో ఎందుకు ఈ సంస్థ వస్తుందని అంటే తానా కార్యవర్గాన్ని అంటే 2021 కార్యవర్గాన్ని ఎన్నుకోబోతుంది అన్నమాట ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఎన్నికలు ఏర్పాటు చేశారు ఈ ఎన్నికలు ఈ రోజు మనకి ఫలితాలు రాబోతున్నాయి ఈ ఫలితాలు తెలుసుకోవడానికి అక్కడ కార్యవర్గం అంతా కృషి చేస్తోంది ఇప్పుడు అక్కడ కౌంటింగ్ జరుగుతోంది అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ లోని సియాటల్ నగరంలో ఈ కౌంటింగ్ జరుగుతోంది దాదాపు 10 గంటల పైన ఈ తతంగం జరుగుతోంది 10 గంటల నుంచి తతంగం జరుగుతోంది పొద్దున 8 గంటలకి స్టార్ట్ చేశారు అమెరికా కార్మాన ప్రకారం అంటే మనకి శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక ఈ గంట వచ్చే గంటలోనో ఫలితాలు రావచ్చు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో రెండు వర్గాలుగా పోటీ పడుతున్నారు ఒకటి నరేన్ కొడాలి వర్గం ఇంకోటి నిరంజన్ శృంగ వరకు వర్గం ఈ వర్గాలు ఎలా ఉంటుంది తానా సంబంధించిన కార్యవర్గం ఎలా ఉంటుంది తానాకు సంబంధించిన ఎన్నికలు ఎలా ఉంటాయి విశ్లేషణ ఎలా ఉంటుంది అన్న దానికి మనతో పాటు అనిల్ గారు కూడా ఉన్నారు కాబట్టి అనిల్ గారు మీరు ఆల్రెడీ ఫౌండర్ ట్రస్టీ కాబట్టి ముందుగా అసలు తానా గురించి మీరు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం అనిల్ గారు నమస్తే సార్ రజనీకాంత్ గారు ఉన్నట్టున్నారు మనకి లైన్ లో అనిల్ గారి కన్నా ముందు రజనీకాంత్ గారు ముందు ఇప్పుడు మీరు ఎలాగో సియాటల్ లో ఉన్నట్టున్నారు కదా రజనీకాంత్ కాకర్ల గారు కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు ప్లస్ ఆల్రెడీ ఆర్బీబీగా కాలిఫోర్నియా కింద వర్క్ చేస్తున్నారు రజనీకాంత్ గారు ముందుగా తానాకి సంబంధించి తానా సంస్థ గురించి మీ మాటల్లో చెప్పండి అందరికి నమస్కారం అండి నేను రజనీకాంత్ కాకర్ల ప్రస్తుతం ఇక్కడ నార్థన్ కాలిఫోర్నియాకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నానండి ప్రస్తుతం ఎలక్షన్లో నేను కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్గా పోటీ చేస్తున్నాను గత 3 నెలలుగా అందరూ మా టీం అంతా మేము నారాయణ కొడాలి టీం అండి మా టీం అంతా అన్ని స్టేట్లు అంటే క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది అందరం కలవడం జరిగింది ఆ తర్వాత మా టీంలో వాళ్ళంతా మినిమం 10 ఇయర్స్ అందరూ వర్క్ చేసే టీం అంతా మాదండి అందరం కూడా ఏంటంటే కలిసి పనిచేసే టీము అదే మేమంతా ఇక్కడ అన్న తెలుగు ఎన్ఆర్ఎస్కి తానా మెంబర్స్ అందరు కూడా మేము చెప్పుకోవడం జరిగింది మేము పనిచేసే టీము మమ్మల్ని గెలిపించండి అలాగే మేమేం చేయబోతాం కూడా నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా ఇక్కడ ఏ సమావేశం జరిగినా కూడా తానా మెంబర్స్ కానీ అందరికి చెప్పడం జరిగింది అండ్ డెఫినెట్గా మా టీము నరేన్ కొడాలి టీము అందరం మొత్తం గెలుస్తామండి ఇంక్లూడింగ్ ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం అండి ఎగ్జిక్యూటివ్ టీమ్ లో కూడా అందరం డెఫినెట్ గా గెలుస్తామండి శ్రీకాంత్ గారు అసలు ఎన్నడూ లేని విధంగా ఇంత ఉత్కంఠత ఇప్పుడు ఈ పోటీ నెలకొంది మనం అందరం చూస్తూనే ఉన్నాం అసలు ఇంత ఉత్కంఠత ఈ పోటీ అవసరం అంటారా ఇప్పుడు ఈ సమయంలో అంటే ఈ సమయంలో అంటే ఏంటంటే అనుకోని పరిస్థితుల్లో ఇలా వచ్చిందండి ఎలక్షన్ అందరం ఏంటంటే టీంలో అందరం ఆ ప్యానల్లో అయినా ఈ ప్యానల్లో అయినా అందరు తానాలోనే ఉన్నారండి తానా టీమే అందరం కాబట్టి అనుకోని సిచ్యువేషన్లో ఇలా ఎలక్షన్ రావడం జరిగింది ఎలక్షన్ అయిపోయినా కూడా అందరం ఏంటంటే ఎవరున్నా కూడా అందరూ వాలంటీర్గా చేసి పనిచేయాలండి పనిచేసే టీమే కాకపోతే ఏంటంటే మా టీంలో ఎక్కువ మంది బాగా అంటే మోర్ దాన్ 10 ఇయర్స్ అందరూ కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారండి
బట్ జనాలకు కొంచెం అంటే ఈ కోవిడ్ టైంలో ఎలా అని అనిపించవచ్చు. బట్ ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా తానా ఎలక్షన్స్ తానా అంటే తానా బోర్డు కూడా ఎన్నుకోవాలి కాబట్టి అంటే డిక్టేట్గా కాకుండా అందుకని ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది. ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఇది తప్పదండి ఎలక్షన్, ఇది ఎలక్షన్ ప్రాసెస్. ఏంటంటే అనుకోని విధంగా కోవిడ్ ఉండటం వల్ల ఇలా జరిగిందండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే తానా అనేది 44 సంవత్సరాల ఆర్గనైజేషన్ అండి. అమెరికాలో తెలుగు వాళ్ళకు కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన ఎన్ఆర్ఐకి ఏ సమస్య ఉన్నా ముందు స్పందించేది తానా అండి. అలాగే మన అక్కడ స్టేట్లో కూడా ఏదన్నా ఏదైనా జరిగినా కూడా ముందుగా స్పందించేది ఇక్కడ తానా అండి. అందుకని మేమేంటంటే సర్వీస్లో మాత్రం మా తానా కార్యవర్గం తానా మెంబర్స్ అందరూ వాలంటీర్ చేసేవాళ్ళు అందరూ అయితే పనిచేసే టీం అండి. ఇది అయిపోతుందండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అండి. డ్యూరింగ్ ది ఎలక్షన్ ప్రాసెస్ కూడా మా టీం అందరూ పనిచేస్తాను ఉంటాయండి. మేము ఇక్కడ ఆర్విపిగా ఉన్నాను కదా, నేషనల్ కోఆర్డినేటర్గా. ఇక్కడ కూడా ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా మేము ఫోన్లో కాల్స్ తీసుకొని వాళ్ళకి కమ్యూనిటీలో హెల్ప్ చేయడం జరుగుతుందండి. అనిల్ గారు, ఈ పొద్దు నుంచి కౌంటింగ్ ప్రాసెస్ లో మీరు అక్కడే సియాటిల్ లో ఉన్నారు, సో అసలు ఎలా జరుగుతుంది, ఎవరెవరు వచ్చారు అక్కడికి, దాని ఇన్ఫర్మేషన్ చెప్పండి. అంటే నేను వెళ్ళలేదండి, నేను ఇక్కడ కాలిఫోర్నియాలో ఉన్నాను, ఇక్కడ మెల్పిటాస్ లో. అక్కడ మా టీం వాళ్ళందరూ ఆల్మోస్ట్ మా ప్యానల్ వాళ్ళంతా అక్కడే ఉన్నారు. నరేన్ గారు కానీ తర్వాత మా ప్యానల్ అంతా టీం అక్కడే ఉన్నారండి. పొద్దున్న నుంచి ఎలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఎలక్షన్ ట్రస్ట్ తర్వాత ఎలక్షన్ కమిటీ వాళ్ళందరూ ప్రాసెస్ అంతా ఏంటంటే అందరికి ఎలక్షన్ మన క్యాండిడేట్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ పొద్దున్న నుంచి జరుగుతుందండి ప్రాసెస్. అది ఇంకా 1 అవర్ 1½ అవర్లు అయిపోతుందండి, ఎండింగ్కి వచ్చింది. ఇంకా 1 అవర్ 1½ అవర్లో రిజల్ట్స్ అయితే వస్తాయండి మాకి. ఈ ప్రాసెస్ మొత్తం అసలు డైరెక్ట్ తానానే స్వచ్ఛందంగా నిర్వహిస్తుందా లేకపోతే బయట ఎవరికైనా కంపెనీకి ఇచ్చి ప్రైవేట్ పరంగా చేయిస్తున్నారు? అవునండి, ఇది ఎలా ఉంటుందంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక టీం ఉందండి, తానా బోర్డు ఎలక్ట్ చేసిన టీము. వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ వాళ్ళకి ఎలక్షన్ ట్రస్ట్ అని ఉన్నారండి సియాటిల్లో. వాళ్ళు మనం ఏంటంటే తానా మెంబర్స్ డేటాబేస్ అంతా తీసుకొని వాళ్ళందరూ ఆ మెంబర్స్ అందరికి తానా బ్యాలెట్స్ పోస్ట్ చేయటము, ఆ బ్యాలెట్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినాయి రిటర్న్ బ్యాలెట్స్ అన్ని చూసి అన్ని తీసుకొని అందరి సమక్షంలో ఈరోజు ఆ ప్రాసెస్ అంతా వాళ్ళేనండి. కౌంటింగ్ కానీ ఓపెన్ చేయటం కానీ బ్యాలెట్లు ఆ బార్ కోడ్లు చూడటము ఏదైనా డూప్లికేట్స్ ఉన్నాయా, తర్వాత అవన్నీ మళ్ళీ కవరు అవన్నీ ఏంటంటే స్లైస్ చేసి ఆ కవర్లో ఉన్న ఐడి తర్వాత లోపల బ్యాలెట్స్ ఉన్న ఐడి మ్యాచ్ అవ్వాలి. ఆ మ్యాచ్ అవన్నీ ప్రాసెస్ అంతా ఉదయం జరుగుతుందండి. జరిగిపోయిన తర్వాత ఏంటంటే మొత్తం ఇప్పుడు ఒక 21,000 ఏదైతే బ్యాలెట్స్ ఉన్నాయో అన్నిటినీ స్కాన్ చేస్తున్నారండి. అన్ని స్కాన్ చేసి ఒక 3 మెషిన్లో స్కాన్ చేసి ఏదైనా ఎర్రర్లు ఉంటే అవి బయటకు వస్తున్నాయి. ఆ ఎర్రర్లు కూడా ఏంటంటే మాన్యువల్గా ఎలక్షన్ ట్రస్ట్ వాళ్ళు అందరికి చూపించి ఓకే ఈ ఎర్రర్ మాన్యువల్ వాటికి కూడా చూపించి ఓకే అంటే ఈ డేటాబేస్ పంపిస్తున్నారు. అందుకని కొద్దిగా డిలే అవుతుందండి ఆ ఎర్రర్స్ వాటికి, అంటే మాన్యువల్ చేసే ప్రాసెస్లోనే ఈ డిలే అంతా. ఇంకొక 1 అవర్లో అయితే మొత్తం ప్రాసెస్ అయిపోతుందండి, అంటే పక్కాగా ఏం ఇబ్బంది లేకుండా ఎలక్షన్ ట్రస్ట్ థర్డ్ పార్టీ ఇది నిర్వహిస్తుంది. ఏదైనా తన మెంబర్స్ అందరూ అయితే మా టీం ని నరేన్ కొడాలి ప్యానల్ మొత్తాన్ని గెలిపిస్తారని మేము అందరం ఆశిస్తున్నాం అండి. మీ కార్యవర్గం విన్ అవుతుందని అంత గట్టిగా నమ్మకంగా ఎలా చెప్పగలుగుతారు, అంటే ప్రచారంలో మీరు ఎటువంటి పద్ధతులు అవలంబించారు? ప్రచారంలో అంటే మా నరేన్ కొడాలి గారు ప్రొఫెసర్ అండి, ఆయన ఆల్మోస్ట్ ఆయన బోర్డు డైరెక్టర్ గా బోర్డు చైర్మన్ గా కూడా చేసినారు, తానాలో వివిధ పదవుల్లో పనిచేస్తున్నారు ఆయన ఎక్స్పీరియన్స్. అలాగే మా టీంలో వాళ్ళంతా కూడా పనిచేసే వాళ్ళంతా కూడా ఏంటంటే ఆల్రెడీ తానా ఈసీలో ఉన్నవాళ్ళు, ఫౌండేషన్ లో కానీ మిగతా అదంతా పనిచేసేవాళ్ళు. ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా ఏ స్టేట్కి పోయినా కూడా క్యాంపెయిన్ లో కూడా ఏంటంటే మాది ఏంటంటే పనిచేసే టీము, ఈ పనిచేసే టీంని గెలిపించడం అని మేము ఏదైతే నెక్స్ట్ కమ్యూనిటీకి ఏం చేయబోతున్నాం అని చెప్పి అని చెప్పడం జరిగిందండి. అందుకని ఏంటంటే ఇక్కడ తానా మెంబర్స్ కానీ అందరు కానీ ఏంటంటే ఈ పనిచేసే టీంని గెలిపిస్తారని, అలాగే మాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉందండి. ఎస్ అండి, ప్రత్యర్థి వర్గం పనిచేయదని మీరు అనుకుంటున్నారా? ప్రత్యర్థి వర్గం చేస్తారండి, అంటే గెలుపుకోవటం అనేది గెలుపు ఇటైనా ఉండొచ్చు అటైనా ఉండొచ్చు, ప్రత్యర్థి వర్గం కూడా చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన ప్రజలు కానీ తన మెంబర్లు కానీ అంటే డెసిషన్ తీసుకుంటారు కదా తెలివి కానీ,
అంటే ఎవరు ఎక్కువ పని చేశారు ఎవరు ఏందని ఎగ్జాంపుల్ మాకు నార్థన్ కాలిఫోర్నియా రీజన్ ఉంది నార్థన్ కాలిఫోర్నియా రీజన్ లో ఇక్కడ బే ఏరియాలో నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను ఎనీ వన్ నా బ్యాలెట్ లో నా పేరు చూడగానే మా ప్యానల్ చెప్పగానే చూస్తారు కదా సో వీళ్ళు పనిచేసే టీము మనకు హెల్ప్ చేస్తున్నారు కమ్యూనిటీకి ఎప్పుడు అందుబాటులో ఉండే టీము సో వీళ్ళకి వేయాలని అనుకుంటారు కానీ అలాగే ఈచ్ స్టేట్ లో కూడా ఈచ్ స్టేట్ కి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు మాకు అలాగే ఏంటంటే ఆ విధంగా ఏంటంటే కమ్యూనిటీలకు చుచ్చుకొని పోయి ఉన్నాం కాబట్టి మాకు 100% కాన్ఫిడెన్స్ ఉందండి మేము గెలుస్తామని ఈ ప్రచారంలో ఎన్ని రోజులు జరిగింది ఈ ప్రచారం తానా ఎన్నికల ప్రచారం సో అంటే నోటీస్ సభ్యులకు ఇచ్చిన ప్రమాణాలు ఏంటి నోటిఫికేషన్లు రిలీజ్ అయిన కాడి నుంచి ఉంటదండి ఫిబ్రవరి మార్చి టైంలో నోటిఫికేషన్ వచ్చినాయి తర్వాత అందరు నామినేషన్లు వేశారు తర్వాత 2 వీక్స్ విత్డ్రాల్ ఉంటాయి అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ కి మాకు ఒక టైం ఉందండి ఒక 1 మంత్ క్యాంపెయిన్ కి 1.5 మంత్ అయిపోయిన తర్వాత బ్యాలెట్స్ మెయిల్ చేయడం జరిగింది ఇవి కూడా 1 మంత్ ఉంటాయండి ఆల్మోస్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ రోజు కౌంటింగ్ వచ్చింది పబ్లిక్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే థానా అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 44 సంవత్సరాల ఆర్గనైజేషను ఏంటంటే తెలుగు కమ్యూనిటీకి ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా కూడా ముందుండి హెల్ప్ చేస్తుందండి తానా అలాగే మా కార్యవర్గం కూడా అదే చెప్పామండి ఏమని చెప్తామంటే మీకు తానాకి మనకి ఇక్కడ తానా మెంబర్స్ కానీ మన తెలుగు ప్రజలకు కానీ ముందు ఏ అవసరం ఉన్నా మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సహాయ హెల్ప్ చేయడం జరుగుతుందండి అలాగే టీమ్ స్క్వేర్ ఉంటుంది టీమ్ స్క్వేర్ తానాలో ఉంది తానాలో ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఏదన్నా అవసరం అయితే మన తెలుగు కమ్యూనిటీకి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదైనా జరిగినప్పుడు అనుకోని సంఘటనలు ఎవరైనా చనిపోవటం కానీ లేకపోతే ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ గా మా తానా టీమ్స్ కి నంబర్ కాల్ చేస్తే మేము లోకల్ రిప్రజెంటేషన్ అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలము తర్వాత రీపాట్రియేషన్ కానీ ఇండియా పంపించడం కానీ అటువంటి సంఘటనలు తర్వాత ఎమర్జెన్సీ వీసా అంటే ఇమీడియట్ గా ఇండియా వెళ్ళాల్సి వస్తారు ఇక్కడ ఏంటంటే మనం మర్చిపోతుంటాం ఒకసారి పాస్పోర్ట్ కానీ ఎక్స్పైర్ అయిపోయింది తర్వాత మనం అమెరికన్ మనం సిటిజన్ అయిన తర్వాత కూడా ఇక్కడ వీసాలు ఎమర్జెన్సీ ఇండియాకి వీసా కంటే అవి కొంచెం ఎక్స్పైరేషన్ ఇమీడియట్గా వెళ్ళాలంటే వాటికి కూడా ఏంటంటే మనం కాన్సులేట్ అప్రోచ్ అయ్యి ఇమీడియట్గా వీసాలు ఇప్పించడం ఇలా మనం చాలా చేస్తామండి కమ్యూనిటీకి ఏ అవసరం ఉన్నా కూడా డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏ అవసరం ముందు చేస్తుంటాము అలాగే మనం ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ చేస్తాం ఇక్కడ అంటే 5K వాక్స్ కానీ తర్వాత వాలీబాల్ టోర్నమెంట్స్ డిఫరెంట్ చేసి ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ చేసి ఆ ఫండ్స్ ఏంటంటే ఇండియాలో సేవా కార్యక్రమాలు వినియోగిస్తామండి ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ కూడా తానా చేస్తుందండి సో అక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వటం కానీ పీపీ కిట్లు ఇవ్వటం కానీ ఈ విధంగా ఆల్మోస్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 1 మిలియన్ ఖర్చు పెడుతుందండి తానా అంటే ఇవన్నీ డోనర్స్ ఫండ్స్ ఏనండి డోనర్స్ తానా ఏంటంటే నమ్మదగిన సంస్థ అండి అమెరికాలో ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా తానా అంటే తెలియని వాళ్ళు ఉండరు తానా ఎప్పుడైనా మన తెలుగు ప్రజలకు ఏ అవసరం ఉన్నా ముందుంటుందండి తానా మనతో పాటు మనకి అనిల్ వీరప్రేణ గారు కూడా వచ్చి ఉండాలి ఉన్నారమ్మా అనిల్ గారు అనిల్ గారు నమస్కారం సార్ బాగున్నారండి అనిల్ గారు నా మాట వినపడుతుందా మీకు అనిల్ గారు నా మాట మీకు వినపడుతుందా వినపడుతుంది ఎలా ఉన్నారండి అనిల్ గారు యా ఫైన్ అండి బానే ఉన్నాను మీరు ఫౌండేషన్ ట్రస్టీగా తానా గురించి మీ ముఖంలో మీ అభిప్రాయం చెప్పండి ముందు అసలు సంస్థ గురించి చెప్పండి ప్రపంచంలోనే తెలుగాళ్ళకి ఓవర్సీస్ లో తెలుగాళ్ళకి ఒక సంస్థ ఉంది ఆదుకునే సంస్థ అంటే నంబర్ 1 సంస్థ తానా అండి ఆ తానాలో ఒక విభాగమే ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ అనేది కేవలం సేవ చేయడానికే పుట్టిన ఒక తానాలో పుట్టిన ఒక దాన్ని ఏమంటారంటే ఒక బ్రాంచ్ అనుకోండి ఇండియాలో కానీ యుఎస్లో కానీ కనీసం $6 మిలియన్ ఖర్చు పెట్టుద్ది సంవత్సరానికి $6 మిలియన్ అంటే ఎవరో జేబుల్లో నుంచి ఖర్చు పెట్టరు అందరూ వేసుకుని తలా రూపాయి తలా 10 రూపాయి తలా పావలా వేసుకుని అంటే డాలర్లో చెప్తున్నాను నేను ఇదంతా ఖర్చు పెడతా ఉంటుంది నేను 2015 నుంచి 2019 తానా ఫౌండేషన్ ట్రస్టీ అండి నేను ఇప్పుడు పోటీలో ఉన్న ఇదే నిరంజన్ గారితో కలిసి పనిచేసిన అండి నేను బయటకు వచ్చి నరేన్ కొడాలి జిందాబాద్ అని ఎందుకు అనాల్సి వచ్చిందో నాకు తెలుసు ఇప్పుడు నేను వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తిని చేతులెత్తి చూపించే రకానికి కాదు బట్ మామూలుగా చెప్తున్నా
सो फाउंडेशन अने दांट्लो एन्नि चेस्तामो इप्पुडु ఏది ఈసీ చేసేది తానా చేసేది ఇప్పుడు టీమ్ స్క్వేర్ అవ్వచ్చు లేకపోతే మిగతా వేసాలు ఇప్పించడం కావచ్చు లేకపోతే మిగతా హెల్ప్లు కావచ్చు అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ఫౌండేషన్ చేసేదే నాలుగింతలు ఎక్కువ నాలుగింతలు ఎక్కువ అండి బేసిక్గా క్యాన్సర్ క్యాంప్స్ ఇక్కడి నుంచి ఇప్పుడు మొన్న కోవిడ్ ఉంది నేను తానాలో 2019తో నాది అయిపోయింది అయినా సరే ఐదు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొని మా ఊళ్ళో ఒకటి హైదరాబాద్లో ఒకటి విజయవాడలో ఒకటి చెన్నైకి ఒకటి ఇట్లా పంపించాను అంటే మీరు ఒకసారి దిగి ఒకసారి సేవ చేయడం అలవాటు అయిపోయిన తర్వాత మీకు రక్తంలో నుంచి అది పాదు అది అలాగే ఉంటా ఉంటుంది సో ఆ ఫౌండేషన్లో ఒకసారి ఏమన్నా పని చేస్తే మీకు యా చెప్పండి ఇప్పుడు సేవ చేసి సేవ చేయడానికి మనం ఏమైనా ఇష్టపడి దిగితే మన రక్తంలో ఉన్నటువంటి పోతుంది అది పోదు అని అంటున్నారు కానీ ఆ స్వచ్ఛంద సంస్థ సేవ చేయడానికి ముందుకొచ్చిన తానాలో ఈ ఎన్నికల మధ్య అంటే ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రచారం జరుగుతున్న తరుణంలో చాలా ఆరోపణలు ప్రత్యారోపణలు పదునైన మాటలు ఇవన్నీ దొల్లాయి దాని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా అన్ఫార్చునేట్ అండి ఇవాళ మాటలు ఇప్పుడు ఎలక్షన్ రావటం ఎలక్షన్ ఉండటం చాలా మంచిదే కొత్త రక్తం ఎప్పుడు రావాల్సిందే పాత రక్తం బయటకు వెళ్లాల్సిందే ఇది సిస్టమ్ ఇది ఒక సిస్టమ్ ఆ సిస్టంలో కొత్త రక్తం రావాలి పాత రక్తం వెళ్ళిపోవాలి కానీ ఈ మాటలు ఉన్నాయి చూసారా లేనిపోని మాటలు అసత్యం మాటలు దూషించే మాటలు ఇది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నానంటే ఇది సేవ చేద్దాం దిగుతున్నారు రూపాయి వచ్చేది లేదు రూపాయి పోగొట్టుకోవడం తప్పితే దీంట్లో రూపాయి మనకే మనం దీనికి వచ్చేది ఏం లేదు ఇక ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నాళ్ళు కొంతమంది ఏంటంటే ఇదో ప్లాట్ఫామ్ కింద చూశారు నేను నాలుగేళ్లు చేసి బయటకు వెళ్ళి ఇవాళ నేను కనీసం కమిటీ చేయను కూడా కాదు నేను కావాలంటే నేను మళ్ళీ అవగలను మళ్ళీ ఫౌండేషన్ చేయరు అవగలను కాకపోతే ఏంటంటే అవకాశం మనం ఇవ్వాలి అందరికి మనమే ఉందాము మనమే వెళ్దాము మనమే రాజ్యం చేద్దాము అంటే ఏం చేస్తావు దీంట్లో రాజ్యం ఏమీ ఉండదు నీకు ఐడెంటిటీ క్రైసిస్ నలుగురికి పేరు కావాలి ఇదిగో వాళ్ళు మీరు పిలిచారు ఇదిగో పలానా అనిల్ కుమార్ ఎక్స్ ఫౌండేషన్ ట్రస్టీ అంటున్నారు వాళ్ళకి అలాగే ఏదో ఒకటి కావాలి అంటే సేవ చేయడానికి గుర్తింపు కంపల్సరీ అంటారా మీరు అంటే గుర్తింపు ఉంటేనే సేవ చేయాలని అంటారా నేను దాన్ని ఖండిస్తానండి గుర్తింపు అవసరం లేదు సేవకి కాకపోతే ఓదార్పు అంటారు దాన్ని ఓదార్పు కాదు దాన్ని ఏమంటారంటే మన అదే బాగా పనిచేస్తున్నాడు రా అనిపించుకోవాలనే తపన ఉంటుంది వెన్ను తట్టి ప్రోత్సహించడం ఉండాలి అది లేకపోతే ఏంటంటే నీరసం వచ్చేస్తుంది చేసి 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 అయితే అనిల్ గారు మీ దగ్గరికి ఒక్క నిమిషం వస్తాను రజనీకాంత్ గారు ఇప్పుడు మొత్తం ఈ కౌంటింగ్ ఈ ప్రాసెస్ లో ఇప్పటిదాకా ఎన్ని స్టేజ్లు ముగిసాయి ఇంకా ఎన్ని స్టేజ్లు ఉన్నాయి చెప్పగలరా ఒకసారి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంటే 21,000 అండి అది బ్యాలెట్స్ అంటే ఓట్స్ అయ్యి అంటే ఉదయం నుంచి రెండు స్కానర్స్ స్కాన్ చేస్తూ ఉన్నాయి ఇంతకుముందు 1 hour బిఫోర్ ఇంకొక థర్డ్ స్కానర్ కూడా యాడ్ చేశారండి ఏమవుతుందంటే ఈ స్కాన్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ అయ్యో వచ్చిన బ్యాలెట్స్ని పక్కకు వస్తాయండి అంటే ఈచ్ స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఒక 5% ఎర్రర్స్ వస్తున్నాయి కదా ఆ 5% 500 ఉంటాయి కదా ఈచ్ మెషిన్కి అవి ఏంటంటే మాన్యువల్గా కాలిక్యులేట్ చేస్తున్నారు మాన్యువల్గా అంటే ఈచ్ బ్యాలెట్ చూపించి ఇదంతా ఓకేనా ఓకే అంటే డేటాబేస్లోకి వెళ్తుంది అకౌంట్లోకి వెళ్తుంది ఓకే కాబట్టి పక్క అబ్జెక్షన్ అంటే పక్కకి ఈ మాన్యువల్ ప్రాసెస్లోనే డిలే అవుతుందండి స్కానింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్తున్నారు అక్కడ ఉన్న మా ప్యానల్ వాళ్ళు నరేన్ గారికి అందరూ సో ఇంకా ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ డన్ అండి ఈ మాన్యువల్ ప్రాసెస్ కూడా ఇంకా అయిపోతే ఇంకా 1 hour అయితే గ్యారంటీగా రిజల్ట్స్ వస్తుందండి ఇక అందరం చూస్తాము రిజల్ట్స్ కూడా ప్రాసెస్ అయితే అంత పర్ఫెక్ట్ గా బాగానే రిజల్ట్ మీద మీ ధీమా ఏంటి రిజల్ట్ మీద మీ ధీమా మీ అభిప్రాయం ఏంటి మా ధీమా 100% అంటే మా ప్యానల్ గెలుస్తుంది నేను గెలుస్తాను నేను కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ నేను గెలుస్తాను మా ప్రెసిడెంట్ గా క్యాండిడేట్ నరేన్ కుమార్ గారు గెలుస్తారు అలాగే మా ఫౌండేషన్ ఈజీ మెంబర్స్ మిగతా కొలీగ్స్ గెలుస్తారు ఫౌండేషన్ సభ్యులు గెలుస్తారు బోర్డ్ డైరెక్టర్స్ గెలుస్తారు అంత ప్యానల్ అంతా ఎంటైర్ ప్యానల్ టాప్ టు బాటమ్ అంతా గెలుస్తారని 100% కాన్ఫిడెన్స్ ఉందండి మాకు ఒకసారి మీ దగ్గరకు వస్తాను సార్ మీరు చెప్పండి అనిల్ గారు
మీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఏ వర్గం గెలుస్తుంది అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? అనిల్ గారు, అనిల్ గారు, అనిల్ గారు అందుబాటులో లేరండి, రజనీకాంత్ గారితోనే కొనసాగించండి. రజనీకాంత్ గారు, సో ఇప్పుడు మీ పార్టీ గెలుస్తుందని మీరు గట్టిగా నమ్ముతున్నారు, ఎందుకని అనుకుంటున్నారు అలా? ఎందుకంటే అవతల వాళ్ళలో అవతల వాళ్ళు ఏమి చేయట్లేదని మీరు అనుకుంటున్నారా, లేకపోతే అసలు ఎందుకని అనుకుంటున్నారు? అలా ఏం లేదండి, అంటే అందరం తానాలో ఉన్నోళ్ళమే. బట్ ఏంటంటే మేము చెప్పాను కదా, ఇంతమంది చెప్పాను కదా, అంటే మేము కమ్యూనిటీలో ఎక్కువ పనిచేసి ఉన్నాము, కమ్యూనిటీలో జనాలకు ఎక్కువ తెలుసు. మేము తెలిసిన ఆటోమేటిక్గా ఏమైందంటే తానా బ్యాలెట్ రాయంగా చూసినప్పుడు ఓ ఈ పరిస్థితి మనకు తెలుసు, వీళ్ళు మనకి హెల్ప్ చేస్తుంటారు, వీళ్ళు కమ్యూనిటీకి అవసరం ఉన్నా ముందుంటారు అనేది మా ప్యానెల్లో సభ్యులందరూ ఈ తానా మెంబర్స్కి కానీ ప్రజలకు కానీ సుపరిచితులండి. అందుకని ఏంటంటే మాకు కాన్ఫిడెన్స్ అండి, వీళ్ళందరూ మేము చేసిన పనులన్నిటికీ మమ్మల్ని గుర్తించి మాకు అందరు మా ప్యానెల్ కోటేస్తారని మాకు కాన్ఫిడెన్స్ ఉందండి. మీ ప్యానెల్ కోటేస్తారని మీకు కాన్ఫిడెన్స్ ఉంది, సో మీ ప్యానెల్లో ఇప్పుడు మీ ప్యానెల్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళలో అనుభవం ఉన్న వాళ్ళలో జయరామ్ కోమటి గారు కూడా ఉంటున్నారు. సో జయరామ్ కోమటి గారు ఏమంటున్నారు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించి కానీ జరుగుతున్న ప్రాసెస్ గురించి కానీ? విన్నింగ్ అనేది పక్కన పెడదాం, అసలు ఎన్నికలు వచ్చాయి అనగానే ఒక పోటీతత్వం అనేది ఉంటుంది, అది ఎందుకు వచ్చింది ఏంటి అని ఎలా అనుకుంటున్నారు జయరామ్ గారు? అంటే అంటే తానాలో అంటే ఎక్స్ ప్రెసిడెంట్గా చేసున్నారండి జయరామ్ గారు, అంటే బోర్డు డైరెక్టర్గా వీళ్ళంతా వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఆల్వేస్ ఏంటంటే తానా ఆర్గనైజేషన్ కోసం ఆలోచించేవాళ్ళు అండి అంతా, జయరామ్ గారు కానీ మిగతా వాళ్ళు కూడా. ఎందుకంటే మంచి సేవలు చేస్తున్నారు ప్రెసిడెంట్గా వాళ్ళందరూ. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ అండి, ఈ రెండేళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ అండి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలిచినా కూడా ఏంటంటే వాళ్ళు పెద్దలు అనేది మంచి చెడు చూసి ఆర్గనైజేషన్ చూస్తారు కాబట్టి ఏదైనా సలహాలు అడిగితే ఎవరు గెలిచినా కూడా డెఫినెట్గా వీళ్ళు ముందుంటారండి కమ్యూనిటీలో. ఆర్గనైజేషన్ కూడా మంచిగా జాగ్రత్తగా మన కమ్యూనిటీకి హెల్ప్ చేయాల్సి చేయడానికి ముందుంటారు. వాళ్ళు అవసరం అయితే ఏంటంటే ఆర్గనైజేషన్కి ఫండ్స్ డొనేట్ చేయాలన్నా కూడా అందుకు ముందుంటారండి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా అందరు ఈ పెద్దలు బ్లెస్సింగ్స్ ఉంటాయండి అందరికి. రైట్, హరికృష్ణ గారు, అనిల్ గారు అందుబాటులోకి వచ్చారండి. అనిల్ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న రెండు వర్గాల్లో ఏ వర్గం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? ఓకే, వర్గాలు వర్గం అంటే వ్యక్తుల గురించి మాట్లాడదాం అండి, కాసేపు మీరు టైం ఇస్తే నాకు చెప్పండి. నరేన్ కొడాలి వర్సెస్ నిరంజన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్యానల్ లీడర్స్ గా నరేన్ కొడాలి గెలుస్తారని నాకు గట్టి నమ్మకం అండి. సరదాగా మన ఇద్దరం పందెం కట్టుకుందామన్నా కట్టుకుందాం ఎవరికి తెలియకుండా. అయితే ఎందుకు అనుకుంటున్నాను అంటేనండి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ, ఆయనకున్న వ్యక్తిత్వం కానీ, ఆయనకున్న మర్యాద కానీ, ప్రజాత శత్రువు అనేవాడు ఎవడన్నా ఒకడు ఉన్నాడు అంటే తానాలో అది నరేన్ కొడాలి. ఇంకెవరు లేరు ప్రెసిడెంట్లు, ఇప్పుడు ఇంతమంది ప్రెసిడెంట్లు చేశారు, రాబోయే ఇంకా ప్రెసిడెంట్లు ఉన్నారు, కరెంట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రెసిడెంట్ ఎలక్ట్ కూడా ఉన్నాడు. జనరల్గా ప్రెసిడెంట్ ఎలక్ట్ని ఇప్పుడు కాబోయే ఇప్పుడు నెక్స్ట్ జైతాళూరు గారి తర్వాత వచ్చే ఆయన్ని అజాత శత్రువు అనుకుంటారు, కాదు, అది వాస్తవం కాదు. నరేన్ కొడాలి అజాత శత్రువు, అందరి మనసుల్ని టచ్ చేస్తాడు, ఒక్క మాట కూడా మాట్లాడిన వ్యక్తి ఎదుటి మనిషిని గురించి బ్యాడ్గా. ఈయన మాట్లాడేశాడు, ఇప్పుడు కాబోయే ఆయన మాట్లాడేశాడు, ఆయనకి సంబంధం లేదు ఈ ఎలక్షన్తో, ఆయన యునానిమస్గా గెలిచాడు, ఆయన ఎక్కడా కూడా గబుక్కుని వెళ్ళి మాట తోలకూడదు. అలాంటి ఆయన తొళ్ళ కొట్టి ఇంకోటి కొట్టి ఏంటండి అది. నరేన్ కొడాలి గెలుస్తాడు, కొంతమంది ఇటు కొంతమంది అటు కూడా గెలుస్తారండి, అది నా అభిప్రాయం. అంటే మొత్తానికి ఒక్క వర్గమే పూర్తిగా గెలుస్తుందని మీరు ఏకీభవించట్లేదు ఆ విషయం మీద? నాకు కొంచెం 90% డౌట్స్ ఉన్నాయండి, ఎందుకంటే ఎప్పటి నుంచో పాతుకుపోయి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు యునానిమస్ అయ్యారు. ఇప్పుడు మా కజినే అట్లాంటా నుంచి యునానిమస్గా ఎలక్ట్ అయ్యాడు, కొత్త వ్యక్తి, కొత్త కుర్రాడు, వయసులో కుర్రాడు. ఇప్పుడు అలాంటి యునానిమస్గా హితేశ్వర్ బడ్లమూడ్ అని యునానిమస్గా అయ్యాడండి. ఇప్పుడు అలాంటి వాళ్ళే కొత్తగా వచ్చి అయినప్పుడు ఎప్పటి నుంచో ఉండి కాస్త కూర్చో సేవకో ఐడెంటిటీ క్రైసిస్ ఇంకోటో ఇంకోటో ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుందిగా.
నేచురల్ గా అనిల్ గారు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను యునానిమస్ అనే పదం వాడారు కదా మొత్తం అందరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఆ యునానిమస్ అనేది ప్రతి ఒక్క పోస్ట్ కు పెట్టుకోరంటే అసలు ఈ ఎన్నిక ఉండదు ఈ గొడవలు ఏమీ ఉండవు కదా పైగా ఈ మధ్య కాలంలో చాలా ఆరోపణలు ప్రత్యర్పణలు పక్కన పెడితే ఆ వచ్చిన బ్యాలెట్స్ ని పిల్లలు తీసుకెళ్లిపోవడం అన్న ఆరోపణలు ఇటువంటి కొంచెం హద్దు మీరి వచ్చిన అంశాలు కూడా మనం చూసే ఉన్నాం సో ఇలాంటి లేకుండా ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు యునానిమస్ గా చేసి ఉండొచ్చు కదా అంటే మనం మనుషులం సార్ ఆ పైన తెలుగోడు మనకి ఏంటంటే ఒకటి ఉంటది వాడు చేస్తే నేను చేయలేనా అనే ఒక భావన ఎక్కువ మనకి పోటీ తత్వం ఎక్కువ ఒకని చూసి ఒకని కాల్చుకుంటా ఉంటాం ఇప్పుడు ఈ సేవ అనేది కూడా ఒక రకంగా ఏంటంటే ఆటోమేటిక్ గా ఏదో వచ్చేది కాదు మనం నలుగురిని చూసి వాళ్ళకి వచ్చే స్పందన చూసి వాళ్ళకి వచ్చే గౌరవం చూసి వచ్చేవాళ్ళు చాలా నేనైతే 90% దాంట్లో ఉన్న క్రీమ్ ఎంత ఆనందం ఇస్తారు ఎంత ఆనందం వస్తుంది అని చూసిన తర్వాత వచ్చినండి సో ఈ జర్నీలో ఎలా ఉంటుంది అంటే వచ్చారు అందు రెండేపులా కూడా మంచోళ్ళు ఉన్నారు నేను కాదంటలేదు సో గెలుపుకోవడంలో ఏంటంటే రెండేపులా కలిసే అవకాశం చాలా ఉంది ప్రెసిడెంట్ మాత్రం నరేన్ కొడాలి కలుస్తారు ఇప్పుడు రజనీకాంత్ కాకర్లు ఉన్నాడంటే 4500 డిజిటల్ స్కూళ్ళు ఏర్పాటు చేశాడు 35 శ్మశానాలు ఏర్పాటు చేశాడు మన ఏపీలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఎన్ఆర్ఐస్ని సపోర్ట్ తీసుకుని డిజిటల్ క్లాస్ రూమ్స్ మన అంగన్వాడీలు ఈ శ్మశానాలు మ్యాచింగ్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇచ్చాడు 70% జయరాం గారు దానికి నార్త్ అమెరికా రిప్రజెంటేటివ్గా ఆయన చేశారు అది కార్యక్రమం దానికి రజనీకాంత్ చేశాడు సో ఇవన్నీ ఏంటంటే జనాల్లోకి వెళ్తాయి వెళ్ళినప్పుడు నువ్వు పోటీగా నుంచిన అవతల వ్యక్తి ఇప్పుడు నేనే ప్యానల్ పెట్టాను హరి ప్యానల్ పెట్టారు మీ ప్యానల్లో నా ప్యానల్లో మీ పైన ఎవరిని దించాలి అనేది నేను సరైన దించలేదు అనుకోండి ఏమవుద్ది ఓడిపోతాను ఈ యునానిమస్ అంటారా ఏం జరిగిందంటే కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిటీ ట్రస్ట్ మంచోళ్ళే కాకపోతే వాళ్ళు కొంచెం ఒడిదుకులకి లోనయ్యారు బాగా లోనయ్యారు కరెంట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ ఒత్తిడు వల్ల కొంతమంది పోటీ చేయలేకపోయారు భక్తా బల్లా అనే వ్యక్తి గత 15-20 సంవత్సరాల నుంచి కానాలో ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు ఆయన చేసిన పోస్టులు ఏంట్రా అంటే 2 1 రీజనల్ రిప్రజెంటేటివ్ యునానిమస్ 2 ఫౌండేషన్ ట్రస్టీ యునానిమస్ ఎప్పుడు పోటీ చేసినా కాస్త ధీటుగా మంచి మార్కులు వచ్చే క్యాండిడేట్ అలాంటి దాన్ని డిస్క్వాలిఫై చేశారు హేమా కానూరి నాతో పాటు చేసే అతను అంటే పనిచేశాను ఆయనతో ఆయన్ని సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అలాంటి ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు ఎవరి ముందు ఇప్పుడు హితేష్ ముందు మళ్ళీ ఇప్పుడు అటేపు యార్లగడ్డ శశాంక్ ఎవరో నాకు పేరు సరిగ్గా లేదు వెంకటగడ్డ అబ్బాయి ఇప్పుడు అతను యంగ్ అండ్ డైనమిక్ అతను వచ్చాడు ఇటువైపు అనిల్ ఉప్పలపాటు ఉన్నాడు సో వాళ్ళిద్దరు మంచి పోటీ ఉంటుంది ఆ టైపు కుర్రాన్ని చూస్తారు స్పోర్ట్స్ కమిటీ అది ఈ టైపు కొంచెం మిడ్ ఏజ్ నా ఏజ్ అనిల్ ఉప్పలపాటి 45 ఇయర్స్ అది చూస్తారు సో ఛాన్సెస్ అట్లా ఉంటాయన్నమాట మనకి చెప్పలేం అంటే అనిల్ గారు ఇక్కడ ఒక విషయం ఉంది ఇప్పుడు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పిస్తున్న డిబేట్ ముఖ్య ఉద్దేశం అంటే ముందు ప్రోమో కూడా ఇచ్చాం మనం ఆ అనుభవానిదా అవకాశానిదా రాబోయే కుర్చీ అంటే ఇక్కడ మనం చర్చించుకున్నట్టు మీరు చెప్పిన మొత్తం మీమాంస్ లో ఒక సినారియో తానం దగ్గరగా చూసిన వాళ్ళకి అనుభవం అవకాశం అనేది అట్లాగిపోతుంది కాసేపు ఆ కాన్సెప్ట్ పక్కన పెడితే ఇప్పుడు మీరు ఆల్రెడీ 95లో ఫౌండేషన్ ట్రస్టీగా చేశారు మీరు ఎన్నో ఎన్నికలు చూశారు ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో కల్లా బాగా వివాదాస్పదమైన ఎన్నిక ఇదే అంటారా లేకపోతే ఇంతకుముందు ఏమైనా జరిగాయి మా ఎన్నిక 2015లో జరిగిన ఎన్నిక ఆ రోజుల్లో అబ్బో నా భూతో నా భవిష్యత్ అన్నారు ఇవాళ 7 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళు సతీష్ వేమన ప్యానల్ అవతల వైపు రామేల్ మంచులు గారు
రామెల్ మంచిల్ గారి వెనకాల నుంచి దీటైనాడు. సో మంచి దీటుగా జరిగింది, బాగా వచ్చింది. సతీష్ వేమన గారు 6,000 మెజారిటీతో గెలిచారు, నేను 8,200 చిల్లరతో గెలిచాను. మొత్తం ప్యానెల్లో హయ్యెస్ట్ నెంబర్ 2 నాది, నెంబర్ 1 శ్రీని లావు అని ఆయన ఒక 200 ఓట్లు తేడా ఆయనకి నాకు. ఆయన ఫస్ట్ వచ్చాడు, నేను సెకండ్ వచ్చా, వేమన గారు థర్డ్ వచ్చారు మెజారిటీలో. అయితే ఇవాళ ఇప్పుడు ఒక చిన్న విషయం, ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని, అడ్డుపడుతున్నా అనుకోవద్దు. ఇప్పుడు ఈ ఓటింగ్ శాతం ప్రతి ఎన్నికల్లోనూ ఇంచుమించు కొద్ది కొద్ది గొప్ప మిస్ అవుతూ ఉంటుంది, మళ్ళీ అందరు కలిసి వర్క్ చేస్తారు, అవునా కదా? సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మార్జిన్ కోసం కాకుండా మాకు ఇంత డిపాజిట్ వస్తుందని ఒక వర్గం, మాకు ఇంత డిపాజిట్ వస్తుందని ఇంకో వర్గం ఇలా వాదించుకుంటూ ఉన్నారు. డిపాజిట్ల మీద ఎక్కువ నెంబర్లు కానీ అంచనాలు కానీ ఎక్కువైపోతుంది. సో దీని మీ గురించి మీ కామెంట్ ఏంటి? ఎలా ఉంటుందంటే మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, అది ఎక్కువ అండి. సో రెండు ప్యానెల్స్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది, బాగా జాస్తిగా ఉంది. సో దాని వలన ఏంటంటే మా మెజారిటీ ఎంత, మా మెజారిటీ ఎంత అంటున్నారు, కానీ అలా ఉండదు. నేరో మార్జిన్తో ఎవరు గెలిచినా, నేరో మార్జిన్ అంటే మ్యాక్సిమం 3,000 ఓట్ల మెజారిటీతోనే గెలుపు ఉంటుంది. ఒక్క నరేన్ కొడాలకి 5,000 పై చీలకు వస్తుంది. ఏది సతీష్ వేమన మెజారిటీని కొడతాడు అన్న ఒక నమ్మకం నాకు ఉంది, బట్ నేను తప్పు అవ్వచ్చు. 2,000తోనే గెలవచ్చు, 5 ఓట్లతోనే గెలవచ్చు. హరికృష్ణ గారు, ఒక ఈ డిస్కషన్ మనం కొనసాగించే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని మళ్ళీ దీన్ని కొనసాగిద్దామని. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు తానా సమరం. హరికృష్ణ గారు, ప్లీజ్ క్యారీ ఆన్. రజనీకాంత్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ ఉందా ఎలక్షన్స్ గురించి, అంటే ఇప్పుడు అదే కౌంటింగ్ గురించి? ఇంకా ఎంతసేపట్లో మనకి ప్రాపర్ ఫిగర్, ప్రాపర్ విషయం తెలియవచ్చు అని మీరు అనుకుంటున్నారు? 1-2 గంటల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది అంటున్నారండి. నేను మా కజిన్ మా బామ్మర్తి తిరిగి ఫంక్షన్ ఉంటే ఫ్యామిలీతో సహా లండన్ వచ్చాను. ఇప్పుడు లండన్లో ఉన్నాను. 7:00 కింద మార్నింగ్ అయింది, పొద్దున్నే లేచి గుడ్ న్యూస్ ఇందామని లేచాను. అదే మీరు 5:30 ఉంటాడన్నారు కదా, మళ్ళీ 6:30 పోస్ట్ పోన్ అవుతుంది అన్నారు కదా. సో ఇప్పుడే లేచాను.
ట్రెండ్స్ అనేవి ఇంకా లేట్ అయిపోతుంది బికాస్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ 11 గంటల వరకు లెక్కింపు జరిగింది. అనిల్ గారు, మేము మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇంతకు ముందు కౌంటింగ్ లో కూడా ఇదే పద్ధతి అవలంబించి ఇంతే లేట్ అయిందా? అంటే ఇంకా ఎంతసేపు పట్టచ్చు ప్రాపర్ ఫిగర్ రావడానికి మీ ఉద్దేశంలో? ఇంతకు ముందు కరెక్ట్ గా 5 గంటలు పట్టిందంటే అప్పుడు ఏంటంటే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు. రెండేపులో వాళ్ళ క్యాండిడేట్ని వాళ్ళ అభ్యర్థు అదే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ని కూర్చోబెట్టుకుని లెక్కేసేవారు. ఈ ఎలక్షన్ ఏంటంటే హోరాహోరీ ఎలక్షన్, అటే పోకే 20 మంది ఇదే పోకే 20 మంది పోటీ పడుతున్నారు. సో చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ అంతా కూడా, బ్యాలెట్ పేపర్ కూడా మార్క్డ్ పేపర్స్ కదా, అంటే మీరు బ్లాక్ రౌండ్ చేసేయాలి, అది స్కాన్ చేస్తారు. సో మీరు అది బ్లాక్ ది సగం వేసిన వాళ్ళు ఉంటారు, పావు ఏదో దిద్ది దిద్దనట్టు ఉన్నాడు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. దాని వలన ఏంటంటే రిపోర్ట్ కొంచెం ప్రతిదీ జాగ్రత్తగా స్కాన్ అయ్యి దాని ప్రాసెస్ అయ్యి ఓట్ రిజిస్టర్ అయ్యి, ఇప్పుడు మన అమెరికా ఎలక్షన్ ఎలా ఉంటాయి బ్యాలెట్, అలాగే ఇది కూడా మన ఓటు ఇండియాలో ఓటింగ్ మెషిన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ఎలా చేస్తాము, వెళ్ళి బటన్ నొక్కుతాం కదా రిజిస్టర్ అవ్వాలి కదా. ఇదేంటంటే పేపర్ స్కాన్ అవగానే ఆ ఓటింగ్ పేపరు రిజిస్టర్ అవుతుంది అన్నమాట. అనిల్ గారు, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఇంత పకడ్బందీగా చేస్తున్నప్పుడు ఈ మధ్య మనం వార్త విన్నాం యాక్చువల్లీ స్టూడెంట్స్ బ్యాలెట్ పేపర్స్ ఎత్తుకురావడం మీద రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అని అనేసి. సో మీరు బార్ కోడ్ స్కానింగ్ అని ఇంత పెద్ద పెద్ద చెప్పి చాలా పెద్ద తతకమే ఉన్నా అనిపిస్తుంది ఈ ఎలక్షన్ లో. మరి ఇంత తతకం ఉన్నప్పుడు అలా ఎత్తుకొని పోయినప్పుడు అవన్నీ వ్యాలిడ్ అవుతాయని అంటారా? అసలు నిజంగా అలా జరిగింది అని అనుకుంటున్నారా? బేసిక్ గా ఏదో పిల్లలు అతుత్సాహం అండి, మా వాళ్ళు గెలవాలి అని ప్రతి ఒక్కడు. మీకు ఉండదా? మీ తమ్ముడు పోటీ చేస్తా ఉంటాడు, వాడు గెలవాలరా బాబు అని ఉంటది కదా. అలాగే ఏంటంటే మా అన్నయ్య పోటీ చేస్తున్నాడు, మా బావ పోటీ చేస్తున్నాడు, మా తమ్ముడు పోటీ చేస్తున్నాడు అని అతుత్సాహంతో ఇద్దరు పిల్లలు ఏదో చేశారు. అది మనం పెద్ద లోపంగా పెద్ద దాన్ని మచ్చ కింద చూసుకోకూడదు. ఏదో ఆటకైతనంగా చేశారు పిల్లలని కోపడాలి వదిలేయాలి అంతే. అంటే జరిగింది అయితే సంఘటన అయితే జరిగింది అని అంటారు మీరు? జరిగిందని విన్నాను, నేనైతే చూడలేదు, నేను వింటమే ఆ న్యూస్ లో ఈ న్యూస్ లో. అసలు అది తానా మీద రాయాలని చాలా మంది చాలా పోర్టల్స్ ఒబులాడుతూ ఉంటాయి, ఈడు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి దొరికింది, రాశారు భారతం. నేను ఎంక్వైరీ చేస్తే నిజమే ఏదో మన పిల్లలు ఆళ్ళు ఏదో చేశారులే, కోపడ్డాము తిట్టాము అన్నారు. సర్లేదు, అది పెద్ద దాన్ని ఇదిగా చూడకూడదు కదా. అనిల్ గారు, ఇప్పుడు మీరు ఇంతవరకు మీ కెరీర్ లో తానాలో ఎన్ని ఎలక్షన్స్ చూశారు? ఇది ఎన్నో ఎలక్షన్, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? లేదా ఇటువంటి ఎలక్షన్ మీరు ఇంకేమైనా ఇంతకుముందు చూసారా? సార్, ప్రతి 2 సంవత్సరాలకి ఎలక్షన్ అయితే అనివార్యం, దాన్ని ఎవడు ఆపలేడు. మీరు ఆపలేరు, నేను ఆపలేను. 2005లో జయరాం గారు సెక్రటరీ ఎలక్షన్ చూశారు. జయరాం గారు లెస్ దాన్ 25 ఓట్స్ 40 ఓట్స్తో గెలిచాడు. చాలా నేరం అంటే చాలా నేరం మార్జిన్. అవతల వ్యక్తి కుర్రాడు, జయరాం గారు 10 ఏళ్ళు పెద్ద, 10 ఏళ్ళేంటి 20 ఏళ్ళు పెద్ద ఆయన అవతల వ్యక్తి మీద. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకి ఎలక్షన్ ఉంటానే ఉంది. ఎలక్షన్ లేని ఎప్పుడు అంటే మొన్న 2017 ఎలక్షన్ లేదు, 2017 ఓన్లీ ప్రెసిడెంట్కి ఎలక్షన్ ఉంది, 2019కి ఎలక్షన్ లేదు, ఇది 2021 మొత్తానికి ఎలక్షన్ ఉంది. సో 1, 2 అక్కడక్కడ ఎలక్షన్ లేకుండా జరిగినాయి, కానీ ఎలక్షన్ అనేది తానా కొత్త కాదు. రజనీకాంత్ గారు, అనిల్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తారు. రజనీకాంత్ గారు ఉన్నారమ్మా? తీసుకోండి రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు, అసలు ఇప్పుడు మీ దగ్గర ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంకా కౌంటింగ్ ఇంకా ఎంతసేపు పట్టచ్చు? మీకు తెలిసిన సోర్సెస్ ప్రకారం మీరు ఒకసారి చెప్పండి సార్. ఇంకా 45 మినిట్స్ లో అయిపోద్దండి అంత కౌంటింగ్, అంత రిజల్ట్స్ వస్తాయి. నేను మీతో లైన్ లో ఉన్నా కదా సార్, ఇంకా ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది అయిపోతే అప్డేట్స్ తెచ్చుకుంటానండి. సో ఎనీవేస్, రజనీకాంత్ గారు, మీరు మీ ట్రావెల్ లో తానాకి చేసిన ఈ ట్రావెల్ లో దాదాపు తానాకి తోటి మీకు 10 ఏళ్ల పైన అనుభవం ఉన్నదిగా, ఈ ట్రావెల్ లో మీరు చూసిన పెద్ద అతి పెద్ద
ఎలక్షన్ ఇదేనా లేకపోతే ఇంకేమైనా ముందు ఉందా? యా నేను చూసింది అయితే ఇదేనండి పెద్ద ఎలక్షన్. ఎందుకంటే ప్యానెల్ వచ్చి బిగ్ ప్యానెల్ అండి, అంటే టాప్ టు బాటమ్ ఉన్నారు, బోర్డ్ డైరెక్టర్స్ ఉన్నారు, తర్వాత ఫౌండేషన్ ఉన్నారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 20 మంది దాకా పోటీ చేస్తున్నారండి. ఇంత పెద్ద ఎలక్షన్ తానా చరిత్రలో జరిగి ఉందని నేను అనుకోలేదండి, ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. అందుకనే ఏంటంటే ఈ ఉత్కంఠ కూడా అమెరికా కానీ తెలుగు అమెరికాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉత్కంఠ ఉందండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎనీవే తానా మనం ఏంటంటే సర్వీస్ ఆర్గనైజేషన్, కమ్యూనిటీకి సర్వీస్ చేయాలి, మెయిన్ ఎజెండా అదేనండి. ఇదంతా ఇంకా ఏందండి ఈరోజు అయిపోయింది, ఇక నెక్స్ట్ వీక్ నుంచి మా ఊళ్ళు అండి సర్వీస్ అంతా తానా ఏంటంటే ఇక నా అందరూ కూడా బ్యాక్ టు నార్మల్ అండి, కమ్యూనిటీ సర్వీస్ లోనే ఉంటారు అండి తానా మెంబర్స్ అంతా. మీరు ఎలాగో కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు సూటి ప్రశ్న, మీకు జాబ్ ఉంది లేదా మీ పర్సనల్ వ్యక్తిగతంగా మీకు ఒక జాబ్ ఏదో వ్యాపారం ఏదైనా ఉండొచ్చు, సో మీ యాక్టివిటీ మీకు ఎలాగో ఉంది, కానీ ఈ ప్రచారం ఈ హడావిడిలో మీతో పాటు ఈ ప్రచారం ఈ హడావిడికి కూడా మీరు కొంత సమయం వెచ్చించారు, కొంత ఏంటి ఈ మధ్యకాలంలో చాలా సమయం వెచ్చించి ఉంటారు. సో అలా సమయం వెచ్చించినప్పుడు ఇంట్లోంచి కానీ మీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా వ్యతిరేకత ఎదురైందా లేకపోతే సంఘీభావం ఎదురైందా? అంటే ఆబ్వియస్ గా ఉంటుందండి, ఎందుకంటే మనం ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, తర్వాత ఇంట్లో కిడ్స్ స్కూల్స్ ఉంటాయి, ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. అంటే ఈ 1 మంత్ 6 వీక్స్ ఏంటంటే ఎవ్రీ వీకెండ్ మనం బయట క్యాంపెయిన్ కట్టి డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు ఉండేది కాదు, బట్ దే కెన్ అండర్స్టాండ్ అండి, మనం ఆల్రెడీ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది తానాది, సాటర్డే ఆర్ సండే. ఆల్రెడీ ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ కానీ ఇతర కిడ్స్ కానీ అందరూ ఏంటంటే అడ్జస్ట్ అయి ఉంటారు, దే కెన్ అండర్స్టాండ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము చేసే సర్వీస్ కానీ ఇది కానీ ఏంటంటే మాకు సాటిస్ఫాక్షన్ ఉందండి, మన కమ్యూనిటీకి మనం హెల్ప్ చేస్తున్నాం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తానాలో ఇక్కడ దాకా రీజనల్ కోఆర్డినేటర్గా ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఇది ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఇప్పుడు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను అండి, ఎందుకంటే నేను నాకు ఊహ తెలిసిన అంటే నేను పుట్టక ముందు ఈ ఆర్గనైజేషన్ పుట్టింది. ఈరోజు ఈ నార్థన్ కాలిఫోర్నియాకి ఈ పెద్దల ఆఫీసులు కానీ తన వాళ్ళందరికి కానీ నాకు ఏంటంటే సర్వీస్ చేస్తాం, మన కమ్యూనిటీలో ఏంటంటే సర్వీస్ చేస్తాం, నాకు ఎంతో ఆనందంగా ఉంది. డజంట్ మ్యాటర్ అండి విన్ ఆర్ లూస్, బట్ వేర్ ఆల్వేస్ ఐఎమ్ ఆల్వేస్ విత్ కమ్యూనిటీ అండి. థ్యాంక్ యూ గారు. ఇప్పుడు మీకు క్వశ్చన్ అండి, సేమ్ క్వశ్చన్ అనిల్ గారు. సో మీరు కూడా ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ గారి కన్నా చాలా ఎక్కువ ట్రావెల్ చేశారు, ఈ ట్రావెల్ లో మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ దొరికింది? ఐ మీన్ రిగార్డింగ్ తానా చేసే తానాకి వెచ్చించే టైం ప్రకారం కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కొలీగ్స్ కానీ మీకు ఆ టైం వెచ్చిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సంఘీభావం కానీ వ్యతిరేకత కానీ ఎలా ఉంటుంది? వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అసలు ఏమీ చేయలేమండి, ఇంట్లో నుంచి కాల్ బయటకు కూడా పెట్టలేము అమెరికాలో. ఎందుకంటే బిజినెస్ చూసుకున్న తర్వాత మనం ఇంట్లో కాసేపు పిల్లలతో కూడా ఆడుకోకుండా చేశాను 4 ఏళ్ళు. నాకు చిన్న పిల్లలు అప్పట్లో, ఇప్పుడంటే ఒక అమ్మాయికి 13 ఏళ్ళు, ఒక అమ్మాయికి 4 ఏళ్ళు. సో చాలా కావాలి ఇంట్లో మీ వైఫ్ మీ పిల్లలు సహకరించకపోతే ఏమీ చేయలేరు, సేవ కాదు కదా ఏమీ చేయలేరు. అలాగే ఇంకొక మాట అడుగుతాను అనిల్ గారు, ఇప్పుడు ఎలక్షన్, కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ అన్న పదాలు చాలా పెద్ద పెద్దగా ఉపయోగిస్తున్నారు, అంటే ఇండివిజువల్ గా అభ్యర్థులు ఎవరైనా కానీ ప్రచారానికి లేదా సంస్థపరంగా ఎవరు చెప్పరు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి తాను డెమోక్రసీ కానీ కాన్స్టిట్యూషన్ కానీ నిస్వార్థంగా పనిచేస్తానని చెప్తూనే వస్తూ చాలా వరకు ఈ ప్రచారంలో ప్రతి ఒక్క అభ్యర్థి కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి ఒక రకంగా ప్రాణాలు పెట్టాడే అని అనుకోవచ్చు. ఇంత అవసరమా? అంటే అగైన్ మళ్ళీ అదే క్వశ్చన్ వస్తున్నారు అనుకోవచ్చు మీరు, కాకపోతే ఒక సేవ చేసే స్వచ్ఛంద సంస్థకి మనం సేవ చేయాలనుకున్నప్పుడు ఇంత అవసరం పడి ఇంత గుర్తింపు కోసం ఇంత పాకులాడి ఇంత చేయడం అవసరం మీరు అనుకుంటున్నారా? అంటే కామన్ మ్యాన్ గా చెప్పండి, మీరు ఇండివిజువల్ గా ఆర్గనైజేషన్ లో ఉన్న వ్యక్తిగా కాకుండా. బెల్లం ఉన్న చోట ఈకలు ముసురుతాయి అంటారు ఈ సామెత. ఇన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి ప్రపంచం మొత్తం, స్టేట్ ఒకటి ఉంది, సందుకు ఒకటి ఉంది, కాలనీకి ఒకటి ఉంది, ఆఖరికి మేము ఉండే కమ్యూనిటీకి ఒకటి ఉంది. దాంట్లోనే తెలుగు కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అదే ఉంటారు, హౌసింగ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్, తమిళ్ హౌసింగ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్, అట్లా ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఫ్రీడమ్ ఎక్కువ,
చేయాలనుకుంది మనం ముందు నలుగురికి చెప్పేసి చేసేయొచ్చు మిగతా ఆర్గనైజేషన్ లో అలా ఉండదు వాళ్ళకి చాలా ఛానలైజ్డ్ సేవ అన్నమాట ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఏం చేయాలనుకున్నా కూడా ఫ్రీడమ్ ఉంటది కాబట్టి దీనికి అట్రాక్షన్ ఎక్కువ చార్మ్ ఎక్కువ మీకు అలాగే ఐడెంటిటీ కూడా బాగా రీచ్ అవుతుంది జనాలకు ఇప్పుడు మనం గుడికి వెళ్తామంటే ఒక 20 మంది నమస్కారం పెడుతుంటారు మనకి మీరు వేరే ఆర్గనైజేషన్ లో వాళ్ళు వస్తే వాళ్ళు అంటే నేను అనేది మీకు లుక్ రికగ్నైజేషన్ అలా వస్తుంది దానికోసం తప్పించి వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఈ ఆర్గనైజేషన్ లో ఫ్రీడమ్ ఎక్కువ డిసిప్లిన్ ఎక్కువ అలాగే మీకు ఇది కూడా దాన్ని ఏమంటారు డెమోక్రసీ ఎక్కువ ఇప్పుడే మనకి ఒక చిన్న తాజా వార్త అనేది ఇంకా ఒక 100 బ్యాలెట్స్ వరకు కౌంట్ చేయాల్సి ఉంది వాళ్ళు ఒక 20 నిమిషాలు బ్రేక్ తీసుకున్నారట ఈ బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ 100 బ్యాలెట్స్ అయిపోతే ఐ మీన్ కౌంటింగ్ అయిపోతే మనకి పర్ఫెక్ట్ ఓపెన్ ఫిగర్ అయితే వచ్చేస్తుంది ఎనీవే అగైన్ రజనీకాంత్ గారు మీ దగ్గరికి వస్తున్నాను రజనీకాంత్ గారు మీరు ఒక విషయం చెప్పండి ఈ మొత్తం క్యాంపెయిన్ లో మీరు ఎన్ని రోజులు స్పెండ్ చేశారు ఎన్ని రోజులు స్పెండ్ చేశారు ఎంత మందిని కలిశారు మీరు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చారు తానా సభ్యులకి రజనీకాంత్ గారు ఓకే రజనీకాంత్ గారు లైన్ లో నిలబడుతుందండి నా మాట ఉన్నారండి యా సో మీరు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చారు తానా సభ్యులకి అంటే మీరు సర్వీస్ కోఆర్డినేటర్ ఆఫ్ నార్త్ కాలిఫోర్నియా అయితే మీరు ఎటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు మీరు మేము ఆల్మోస్ట్ 6 వీక్స్ అండి 6 వీక్స్ క్యాంపెయిన్ లో ఉన్నాము మెయిన్ ఏంటంటే నేను ఇది కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా కంటెస్ట్ చేస్తున్నా కదండి దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ కమ్యూనిటీలో ఉన్న మన తెలుగు ప్రజల కంటే ఇమీడియట్ గా ఏ అవసరం వచ్చినా కూడా ముందుండి హెల్ప్ చేయటం అదొకటి అండి తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎమర్జెన్సీ వీసాలు కానీ పాస్పోర్ట్ ఎక్స్పైరేట్ చేయటం కానీ తర్వాత టీమ్స్ కేర్ లో యాక్టివిటీస్ కానీ అలాగే మనం ఏం చెప్తున్నాం అంటే ఇంకో విషయం నేను ప్రతి ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ జరిగినప్పుడు మన వాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పుడు ఏంటంటే అన్నీ గో ఫండ్ పెడతారండి ఫండ్ రైజింగ్ ఫ్యామిలీస్ కానీ దానికి గో ఫండ్ అవాయిడ్ చేయడానికి అందరూ ఏంటంటే టర్మ్ పాలసీస్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తున్నాము ఇక్కడ కూడా మనం ఏంటంటే మనం ఆల్రెడీ దాన్ని అవేర్నెస్ పెంచుతున్నాము తెలుగు ప్రజల్లో ఎందుకంటే అది 1 మిలియన్ తీసుకున్నారు అనుకోండి 20 జరిగినా కూడా కమ్యూనిటీలో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కిడ్స్కి ఏంటంటే ఉపయోగపడతాయి అండి అది వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఫ్యూచర్కి కానీ అలాగే ఎగ్జాంపుల్ కూడా చాలా చెప్తుంటామండి ఇక్కడ ఎగ్జాంపుల్ కారు అండి కారు ఉన్నప్పుడు కారు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏదైనా రిపేర్ అయితే మనం చేపించుకోలేమని చెప్పి ఈవెన్ లైఫ్కి ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు అది మస్ట్ అని చెప్పి ఎగ్జాంపుల్ చెబుతుంటాం ఒకసారి నేను అదొకటి అండి తర్వాత ఇంకా ఏంటంటే మనకి తానాలో ఏంటంటే యూత్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి సర్టిఫికేషన్ అంటే ఏది చేసినా కూడా చారిటీ మీద ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేషన్ ఉంటే కాలేజ్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఉపయోగపడే విధంగా అది ఆ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి అంటే క్రెడిట్ పాయింట్స్ కానీ కాలేజీలో అదొకటి కమ్యూనిటీకి ఇంకా ఏంటంటే ఇంకా అవేర్నెస్ అండి అంటే వాళ్ళకి ఇప్పుడు హెచ్ఎస్ఏ కానీ తర్వాత మన పేరెంట్స్ ఇన్సూరెన్స్లు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి విజిటర్స్ ఇన్సూరెన్స్లు తీసుకోవచ్చు వీటి మీద అంటే అవేర్నెస్ కల్పిస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది ఇవన్నీ ఏంటంటే మనం రోజు నిత్యం చేసేయండి బట్ ఏంటంటే ఇంకా ఏంటంటే ఓన్లీ పర్టికులర్ రీజన్ అని కాకుండా మిగతా స్టేట్లన్నీ కూడా ఈ విధంగా అవేర్నెస్ పెంచడానికి కృషి చేస్తామని చెప్పి నేను నరేన్ గారితో కానీ మా టీమ్ అందరితో మాట్లాడి మెయిన్గా 3-4 పాయింట్లు అయితే చెప్పడం జరిగిందండి ప్రతి మీటింగ్లో డెఫినెట్గా మేము గెలుస్తాము గెలిచినప్పుడు కూడా ఏంటంటే మన కమ్యూనిటీకి ఇవన్నీ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటామండి మేము అనిల్ గారు మీరు చెప్పండి మీ కెరీర్లో తానాలో మీరు నిర్వహించిన లేదా చూసిన వినూత్నమైన కార్యక్రమం ఏదైనా ఉందా దాని గురించి చెప్పండి చాలా ఉన్నాయండి ఒకటి కాదు చాలా ఉన్నాయి వినూత్నమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు తానా ప్రతి 2 సంవత్సరాలకి చైతన్య శ్రావంతి అని చేస్తుంది కరెక్ట్ గా కన్వెన్షన్ ముందు ఇండియాలో చేస్తుంది చైతన్య శ్రావంతి అని ఊరూరు ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతి ఊర్లోనూ చేస్తుంది సో ప్రతిసారి విభిన్నంగా ఉంటుంది మీకు సేమ్గా ఉంటుంది ఈ సంవత్సరం ఎలా చేశారు వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంటుంది అనుకోవటం పొరపాటు సో
నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఎవరైనా ఇండియాలో ఉన్నాళ్ళు తానా చైతన్య శ్రావంత్ ప్రోగ్రామ్స్ కి వెళ్తే 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ మీకు ఆ వినూత్నం కనబడిపోతుంది. థాంక్యూ అనిల్ గారు. లాస్ట్ లో బిఫోర్ వి క్లోజ్ ద డిబేట్ మీరు ప్రెసెంట్ ఎలక్షన్ గురించి ఒక రెండు మాటలు చెప్పండి. కంగ్రాట్యులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. ఎవరు కలిసినా మనాళ్ళే, రేపొద్దున పని చేయబోయే వాళ్ళే, వాళ్ళ సేవలు మనం తీసుకోవాలి. కానీ నరేన్ కొడాలి కంగ్రాట్యులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ బికమింగ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అని నా నమ్మకం. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా చెప్తూ ఆయన ప్యానెల్కి కూడా కంగ్రాట్స్ చెప్తానండి. అంటే డిసైడ్ చేసి చెప్పేశారన్నమాట. నా అభిప్రాయం అండి, కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చెప్తున్నా. ఎనీవే థ్యాంక్స్ అలాట్ అనిల్ గారు ఫర్ జాయినింగ్ ఫర్ పీపుల్స్ మీడియా బ్రాడ్కాస్టింగ్ కంపెనీ నిర్వహించిన డిబేట్ లో మీరు పాల్గొన్నందుకు లండన్ నుంచి. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం అనిల్ గారు. నెక్స్ట్ రజనీకాంత్ గారు, మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక అర్ధగంట లేదా గంటలో మీకు రిజల్ట్స్ రాబోతున్నాయని అనుకుంటున్నాం మనం అందరం. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీ ఫీలింగ్ ఏంటి? లేదండి, కొద్దిగా టెన్షన్ ఉంటది, ఎందుకంటే కన్సిస్టెన్స్ కాబట్టి. అండ్ డెఫినెట్ గా మాకైతే నమ్మకం ఉందండి, నేను గెలుస్తాను, అలాగే మా ప్యానల్ మొత్తం గెలుస్తానే నమ్మకం ఉందండి. ఎనీవే ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లో రిజల్ట్స్ వస్తాయి. డెఫినెట్గా అందరం గెలుస్తామండి. థ్యాంక్ యూ అండి హరికృష్ణ గారు. థ్యాంక్స్ అలాట్ అండి ఫర్ జాయినింగ్ ఫర్ ద డిబేట్. ఈ పీపుల్ పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా ఆర్గనైజ్ చేసిన ఈ డిబేట్ కి మీకు ఆల్ ద బెస్ట్ ఫర్ విన్, ఆల్ ద బెస్ట్ ఫర్ వాట్ ఎవర్ బి ద రిజల్ట్. నేను ఇది మనకి ఇంకా తెలియదు కాబట్టి, సో మీకే కాదు కంటెస్ట్ చేస్తున్న మొత్తం పార్టిసిపెంట్స్ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. 99 ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకున్నందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మిమ్మల్ని హోస్ట్ చేసినందుకు. ఎనీవే థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అనిల్ గారు. రైట్, థ్యాంక్ యూ అండి హరికృష్ణ గారు అండ్ అనిల్ గారు, రజనీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది తానా సమరం మీద ఇప్పటివరకు జరిగినటువంటి చర్చ. ఏది ఏమైనా మరికొద్దిసేపట్లో ఎవరు గెలుపొందుతారు అన్నది ఉత్కంఠగా తెరపడబోతోంది తానా సమరానికి సంబంధించి. ఇది తానా సమరం అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.